ఢిల్లీలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఎదుర్కొనే అనేక సవాళ్లు ఉగ్రవాదము ఆర్థిక మాంద్యము మహమ్మారి లాంటి సవాళ్లను భారత్ ఏ రకంగా అధిగమించిందో ఇవాల ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తా ఉన్నాయి గతంలో భారతదేశం ఎదుర్కొనే సమస్యలను ప్రపంచ దేశాల వైపు చూస్తే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఇవాల వారు అవలంబించినటువంటి ఈ యొక్క ముందు చెప్పుతో తీసుకునే చర్యలు ప్రపంచ దేశాలు ఇవాల అగ్ర దేశాల సైతం కూడా భారతదేశం వైపు చూసే పరిస్థితి నిజంగా ఇది భారత పౌరులుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భారత పౌరులు కూడా ఇవాల గర్వపడుతున్నారు ఒకవైపు G20 మరి ఈ యొక్క దేశాలకు అధ్యక్షత వహించడము ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిష్యత్తు నిర్ణయంతో ఇవాల ప్రపంచ సవాళ్లను పరిష్కారాలు చూపేటువంటి దిశగా ఈరోజు అడుగులు వేస్తున్న సందర్భంలో ఈ బడ్జెట్ ప్రతాకంగా వ్యవసాయానికి పెద్దపీట వేసి మరి వ్యవసాయంతో పాటు మత్స్య పాడి పరిశ్రమ రంగాలకే కాకుండా అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ రంగానికి 20 లక్షల కోట్లు రుణాలు బడ్జెట్లో కేటాయించడం జరిగింది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మరి సముద్ర తీరాన ఏ మత్స్యకారులైతే ఆ యొక్క చేపల వృత్తి మీద ఆధారపడి జీవించే వర్గాల కోసం 6000 కోట్లు కేటాయించడమే కాకుండా గ్రామ పంచాయతీ స్థాయిలో పంట ఉత్పత్తి నిర్వల కోసం దాదాపు మరి ప్రతి గ్రామ పంచాయతీలో గిడ్డంగుల నిర్మాణము రాబో రోజుల్లో 10000 బయో ఇన్పుట్ రీసెర్చ్ కేంద్రాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడము దేశంలోని 63000 ప్రాథమిక వ్యవసాయ సంఘాలు డిజిటలైజేషన్ కోసం 20000 కోట్లు కేటాయించడం అంతేకాకుండా మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం మరి మోడీ ప్రభుత్వం 38000 కోట్ల రూపాయలు ఇందులో కేటాయించడం జరిగింది బీబీనగర్లో ఎయిమ్స్ ఆసుపత్రి కోసం 300 కోట్లు అదే రకంగా ట్రైబల్ యూనివర్సిటీకి 18 కోట్లు కేంద్ర స్కీములు ద్వారా మరి సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా 10500 కోట్లు 15వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా 3000 కోట్లు సింగరేణికి 1650 కోట్లు ఐఐటి హైదరాబాద్కు 300 కోట్లు మణుగూరుకు 750 కోట్లు హెవీ వాటర్ ఫ్యాక్టరీకి 450 కోట్లు కేంద్ర పన్నుల వాటా రూపకంగా 21470 కోట్లు మరి నరేంద్ర మోడీ గారు రాజకీయాలతో నిమిత్తం లేకుండా కేవలం ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల అంతరం సమగ్ర అభివృద్ధి అని సబ్కా సాత్ సబ్కా వికాస్ మరి సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి మరి ఆలోచనతో ఈ రకంగా వారు పనిచేస్తున్నారు ఈ రకంగా తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం దేశ హితమే లక్ష్యంగా దీర్ఘకాలికమైనటువంటి లక్ష్యాలతో ఈ బడ్జెట్ మరి ఒక కత్తి మీద సాంలాంటిది అయినప్పటికీ అడ్డంగులను అధిగమిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఆమోద యోగ్యమైన బడ్జెట్గా మరి రూపొందించడం జరిగింది అదే రకంగా మోడీ గారి యొక్క దూరదృష్టితోనే కరోనా మహమ్మారితో ప్రపంచం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు మరి ముందు చూపులో